జనరిక్ మందులపై వస్తున్నటువంటి అపోహలను వీడి ప్రజలు జనరిక్ మందులను వాడి తక్కువ ధరలోనే రోగాలను నయం చేసుకోవాలంటూ కర్నూలు జిల్లాకు చెందిన వైద్యులు సూచిస్తున్నారు. చాలామందికి జనరిక్ మెడిసిన్స్ అనే దాని గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ఈ జనరిక్ మెడిసిన్స్ అనేది చాలా మంచివి. చాలామంది ఏమనుకుంటారంటే ఇవి సరిగ్గా పనిచేయవు, దీంట్లో మందు ఉండదు అనే అపోహలు చాలామంది ఉంటారు. జనరిక్ మెడిసిన్కు బ్రాండెడ్ మెడిసిన్కు తేడా ఏంటి అంటే దాంట్లో ఉండే మూల పదార్థం ఒకటే ఉంటుంది. కాకపోతే అది ఫస్ట్ రీసెర్చ్గా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఒక బ్రాండ్తో ఇంట్రడ్యూస్ చేస్తారు, దానికి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది చాలా పాపులర్ అయిపోయిన తర్వాత దాని యొక్క రీసెర్చ్ డబ్బులు వచ్చిన తర్వాత అది జనరిక్గా మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి చాలా కంపెనీలు ఆ మూల పదార్థాన్ని తీసుకొని మనకు జనరిక్ మెడిసిన్గా అంటే సేమ్ ఒకటే పేరే ఉంటుంది. ఇప్పుడు మనకు పారాసిటమాల్ అనేది జనరిక్ నేమ్ అనమాట. సో పారాసిటమాల్ అని ఉంటే దాని రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా క్రోసినో అనాసినో అనుకో అప్పుడు దాని రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరిక్ మెడిసిన్ అయినా కానీ బ్రాండెడ్ మెడిసిన్ అని దాంట్లో ఉండే మూల పదార్థం ఒకటే, అది పనిచేసే విధానం ఒకటే. కాబట్టి చాలామంది ఎందుకంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇట్లా ఉండేవాళ్ళు నెల నెల చాలామంది మందులు వాడుతుంటారు. ఒక 1500-5000 రూపాయలు మెడిసిన్స్ వాడడం కొంచెం కష్టంగా ఉంటుంది బీదలకు. అదే జనరిక్ మెడికల్ షాపులు తీసుకుంటే వాళ్ళకు 300 రూపాయల లోపల మందులు వస్తాయి. కాబట్టి మీరు చాలా ఖరీదైన మందులు కానీ లేదా రోజువారీ వాడే డయాబెటీస్ తర్వాత హైపర్ టెన్షన్ ఇట్లా మందులు వాడడం కానీ జనరిక్ షాపుల్లో కొనుక్కుంటే మీకు చాలా తక్కువ ధరకు వస్తాయి, పనిచేసే విధానం ఒకటే. కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. బ్రాండెడ్ మెడిసిన్స్ కొని జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహించి జనరిక్ మెడిసిన్స్ తీసుకోండి. ఫార్మసీ మిప్మా నుంచి శ్రీశక్తి పట్టణ సమైక్య నుంచి జీవన్ధార ఫార్మసీ నడుపుతున్నాము. పేద ప్రజల కోసము బయట ఎంఆర్పి రేట్ల కంటే అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే భావంతో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ గారు ఆధ్వర్యంలో శ్రీశక్తి పట్టణ సమైక్యకు మెడికల్ షాప్ని అంది ఇచ్చినారు. మేము ప్రజలకు తక్కువ ధరకు అందిస్తున్నాము, కానీ ఇంకా చాలామందికి ఇక్కడ తక్కువ రేటు ఉన్నాయి అన్న భావన ఇంకా చాలామందికి తెలీదు. కొంతమంది ప్రజలు మాత్రమే వస్తున్నారు.